ప్రైజ్ లోన్ ప్రభు అనేసుకరిస్తున్నాములో శుభములు అందరూ బాగున్నారండి నేటి నందున ఆహార నిమిత్తమై మోసపోకుడి గల తెలుగు రాసిన పత్రిక ఆడవధ్యాయము ఏడవచనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును ఈ లోకములో ఎక్కడ చూసినా మన కనపడుతున్న ఒక పదం మోసం ఆర్థికపరమైన మోసాలు వ్యక్తిగతమైన మోసాలు మనుషుల్ని మనుషుడు మోసం చేస్తూ చివరికి హత్యల దాకా వెళ్తూ ఉన్నారండి జాగ్రత్త ప్రియమైన దేవి బిడ్డరా ఈ అంత్య దినాల్లో అపవాదైన సాతాను రకరకాలుగా విశ్వాసంలో మోసగిస్తూ ఉన్నాడు ఆ మోసంలో నువ్వు పడ్డావు అంటే నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావు అని అర్థం చివరికి ఆ నింద దేవుడి మీద వేయకండి అందుకే వాక్యం సెలవిస్తుంది మోసపోకుడి ఇది ఒక హెచ్చరిక దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఒకవేళ ఈ దినాన మోసం అనే విత్తనాన్ని వేస్తున్నావు అంటే మోసము అనే పంటే కోస్తావు జాగ్రత్త అందుకే మనుషులను మోసపుచ్చడం మానేయండి దేవుణ్ణి మోసపుచ్చడం మానేయండి సంఘ సేవకులను మోసపుచ్చడము మానేయండి విశ్వాసులకి సంఘానికి కుటుంబానికి మాదిరిగా ఉండండి నువ్వే మోసమైతే చేస్తున్నావో చివరిగా మోసంలో పడకుండా జాగ్రత్త పడు ఎవడు తవ్విన గొంతులో వాడే పడును అని దేవునికి వాక్యం సెలవించిన ప్రకారం అనే గొంతును తవ్వితే ఆ గొంతులో నీవే పడతావు జాగ్రత్త వహించి మోసపోకుండా చూసుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన జీవాధిపతి అయిన దేవా కృపకల్ తండ్రి మా రక్షక మీ కొందనాలు ఇది నానా మమ్మల్ని హెచ్చరించావు మోసపోకుండాని నిజమే ఎన్నో సందర్భాల్లో తెలిసి తెలియకనే మోసపోతూ మోసపుచ్చబడుతూ మోసం చేస్తూ ఆ మోసంలోనే బ్రతికాం ఇకనైనా మేలుకొని వెలుగు సంబంధులుగా బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని ఈ దినాను ఎందరైతే వాక్యం విన్నారో వారందరినీ దీవించమని ఆశీర్వదించమని ఏసీ అనామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్